హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ గ్యాలరీ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇది ఇదివరకు మనం ఉప్పు ఆవకాయ బెల్లం ఆవకాయ పంచదార ఆవకాయ అలాగే మాగాయ్ ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఆవకాయలని చూసాం కదా సో ఇది వచ్చేసి ఇన్స్టెంట్ ఆవకాయ అనమాట ఇది తయారు చేసుకోవడానికి టైం కాస్త తక్కువే పడుతుంది అలాగే స్టోరేజ్ కూడా వన్ ఇయర్ పాటు ఉండదండి ఒక పది పదిహేను రోజులు మాత్రమే మనం స్టోర్ చేసుకుని తినగలుగుతాం కాకపోతే ఈ ఆవకాయ పెట్టిన నుంచి జాడీలో వేసినంత వరకు ఆ ఫ్లేవర్కి ఎప్పుడెప్పుడు తింటామా అని అనిపిస్తుంది కాస్త ఈ ఆవకాయ వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఆ రుచి సో మరి ఈ ఆవకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా లెట్స్ స్పీక్ ఆర్ వీడియో సో ఫ్రెండ్స్ ముందుగా మామిడికాయల్ని ఎక్కడ జీడీ లేకుండా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుంటారు తర్వాత ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటారు నేనైతే నాలుగు మీడియం సైజు మామిడికాయలని తీసుకున్నాను ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ సైజు మామిడికాయని నాలుగు తీసుకున్నాను అదే మీకు కప్స్ మెజర్మెంట్లో చెప్పాలి అంటే ఈ కప్పుతో సరిగ్గా మూడు కప్పులు మామిడికాయ ముక్కలు వచ్చాయి అదే ఈ చిన్ని కప్పుతో చూసినట్టయితే సిక్స్ కప్స్ ఆఫ్ ముక్కలు వచ్చాయి సో సిక్స్ కప్స్ మామిడికాయ ముక్కలకి ఇప్పుడు వన్ కప్ కారం యాడ్ చేస్తారు కారం ఆడించిన కారం పొడి కారం అయ్యి ఉండాలి అలాగే వన్ కప్కి కాస్త తగ్గించి కలుపుని యాడ్ చేసుకుంటారు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేయించి పౌడర్ చేసుకున్న మెంతు పొడిని టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటారు అలాగే ఆవు పొడి కూడా టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి తురిమిన బెల్లం కూడా వన్ కప్ని యాడ్ చేసుకుంటారు స్వీట్ ఇంకాస్త ఎక్కువగా ఇష్టపడిన వారు వన్ అండ్ హాఫ్ కప్ వరకు బెల్లంని యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ పౌడర్స్ అన్ని కూడా బాగా కలిసేలాగా వేళ్లతో బాగా మిక్స్ చేసి పెట్టుకుంటారు జనరలీ బెల్లం వేసాం కదా అనుకోవచ్చు కానీ ఆ పుల్లటి కాయలకి ఈ బెల్లం వేయడం వల్ల ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది తినేటప్పుడు తీయ తీయగా కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది లేదు స్వీట్ ఇష్టపడిన వారు కారంగానే కావాలి అనుకుంటే పూర్తిగా మీరు బెల్లంని కూడా స్కిప్ చేసేయచ్చు సో వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు వన్ కప్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుంటారు ఆయిల్ వేరుశనగ నూనె లేదంటే నువ్వుల నూనె ఈ రెండిట్లో వేది వేసుకున్నా సరే బాగుంటుంది సో ఆయిల్ కూడా వేసుకున్నాక ఓసారి బాగా కింద నుంచి కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుంటారు ఇలా బాగా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టి సరిగ్గా ఇరవై నాలుగు గంటల పాటు అంటే ఒక రోజు పాటు కూడా దీన్ని రెస్ట్లో ఉంచేయాలి మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఒక రెండు గంటల పాటు ఎండలో కూడా పెట్టుకోవచ్చు సో సరిగ్గా వన్ డే తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఈ విధంగా బెల్లం అంతా కూడా కరిగి మనకి ఆవకాయ అనేది ఫామ్ అయిపోయింది సో అంతే ఫ్రెండ్స్ ఈ తీయ తీయని పుల్లని ఆవకాయ అనేది మనకి తయారైపోయింది దీన్ని మీరు ఒక పది నుంచి పదిహేను రోజుల పాటు స్టోర్ చేసుకుని తినచ్చు ఒట్టిగా కూడా తినేయచ్చు అంత బాగుంటుంది ఫ్లేవర్ ఇంకాస్త బాగుండాలి అనుకుంటే కాస్త వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు ఇందులో వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ ఆవకాయ ప్రాసెస్ చూశారు కదా అయ్యో ఈ సంవత్సరం ఆవకాయ పెట్టుకోలేదే అని బాధపడితే వెంటనే ఈ ఆవకాయని పెట్టేసుకోండి దీన్ని పెట్టుకోవడానికి పెద్ద ఎక్స్పర్ట్స్ ఏమీ అవసరం లేదు మామూలుగా వంట ఐడియా లేని వాళ్ళు కూడా దీన్ని పెట్టేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ కదా మరి సో మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు మీరు ట్రై చేశాక ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేసి తెలియజేయడం మర్చిపోకండి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆవకాయలన్నింటినీ కూడా లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పేస్ట్ చేస్తాను మీరు ఎవరైనా వాటిని కూడా ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోట్ వర్క్ ఎటు సబ్స్క్రైబ్ అర్ ఛానల్ థ్యాంక్స్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ అండ్ బాబాయ్